అన్ని వర్గాల సంక్షేమం శాంతి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే అర్చక రథయాత్రను విజయవంతం చేయాలని ఆ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు తిరునగరి వెంకటాద్రిచారులు తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఈ నెల 6న ప్రారంభమై 17న కర్మాన్గట్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. తిమ్మాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సోమవారం రథయాత్ర చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనాలని భక్తులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు చక్రధర్చార్యులు ఆలయ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి సెక్రటరీ కేతిరెడ్డి ఎల్లారెడ్డి ఉపాధ్యక్షులు మడుపు శ్రీనివాసరెడ్డి మడుపు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాపాలక్ష్మీస్వారి దేవస్థానం పాలకవర్గం చే ఆవిష్కరించడం జరిగినది. ఈ తెలంగాణ అర్చక రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, సమస్త క్షేమ ప్రజానీకం అందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, ధర్మ సంస్థాపన కొరకు ఒక సద్దేయంతో ధూపదీప నైవేద్య అర్చక సంఘం ద్వారా రథయాత్రను నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క ఆలయంలోని ప్రారంభించడం జరిగింది. మనకు రేపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రేపు తాపాలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి ఉదయం 11 గంటల వరకు ఈ రథయాత్ర